ఫోన్ ట్యాపింగ్ కేసు మలుపులు తిరుగుతోంది. విచారణ జరిగే కొద్దీ అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇవాళ నిందితులు నాంపల్లి సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కై షబీర్ అలీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన నలుగురు పోలీస్ అధికారులు బెయిల్ పిటిషన్ను విత్డ్రా చేసుకున్నారు. నలుగురు నిందితులపై ఐటీ యాక్ట్ సెక్షన్ 70 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే 10 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడే సెక్షన్ కావడంతో సెషన్ కోర్టుకు వెళ్లాలని నాంపల్లి కోర్టు సూచించింది. దీంతో నాంపల్లి కోర్టులో వేసిన బెయిల్ పిటిషన్ను విత్డ్రా చేసుకున్నారు నిందితులు. ఇవాళ నాంపల్లి సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ త్వరలోనే జైలుకు వెళతారన్నారు షబ్బీర్ అలీ. తన ఫోన్ ట్యాపింగ్ అవుతుందని ఏడాది ముందే రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసి తన భార్యతో మాట్లాడిన సంభాషణ విన్నారన్నారు షబ్బీర్ అలీ. ఫోన్ ట్యాపింగ్ చేయడం పర్మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ది లేకుండా అది నేరం. ఆ నేరం కింద కేసీఆర్ కుటుంబ నాయకులు చాలా మంది జైలుకు పోతారని నాకు ఒక నమ్మకం విశ్వాసం ఉంది. నాకున్న సమాచారం ఇది పర్సనల్, గవర్నమెంట్ నుంచి అంటే లేను. ఒక డైరెక్ట్ అడిగినాం, నాకున్న సమాచారం అంటే అడ్వైజర్గా వెరీ సూన్ వీళ్ళంతా జైల్లో ఉంటారు. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి సెషన్స్ కోర్టు ఇవ్వబోయే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.